ప్రకాశం జిల్లా కంబం మండలం హజరత్గూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది. గ్రామంలో ఎటు చూసినా కాంక్రీట్ రోడ్లతో విద్యుత్ దీపాల వెలుగులతో పుష్కల నీటితో ఔరా అనిపించేలా ఉంది హజరత్గూడెం గ్రామ పంచాయతీ. హజరత్గూడెం గ్రామ సర్పంచ్ షేక్ మహబూబ్ పీరా గెలిచిన నాటి నుండి నేటి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై అనునిత్యం స్పందించి పరిష్కరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ పరిధిలో మంచినీటి సౌకర్యం కోసం 2 కిలోమీటర్ల దూరంలో గల చింతలపాలెం నుండి మంచినీటి ట్యాంక్ ఏర్పాటు చేయడం, గ్రామంలో నలుమూలలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాల మరమ్మతులు, పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడం, ఓటీఎస్ పథకం, వ్యాక్సినేషన్ ఇలా వివిధ కార్యక్రమాలు చేస్తూ దూసుకువెళ్తున్నారు ఆ సర్పంచ్. కంబం మండలం హజరత్గూడెం గ్రామ సర్పంచ్. నేను గెలుపొంది సంవత్సరం కాలం పూర్తయింది. గెలుపొంది రోజు నుండి కూడా మా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇప్పటి వరకు 90% మా రూరల్ ఏరియాలో సిమెంట్ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని సైడ్ కాలువలు కూడా డ్రైనేజ్ కాలువలు వేయడం జరిగింది. ఇంకా కొన్ని డ్రైనేజ్ కాలువలు వేయాల్సి ఉంది. పోతే అర్బన్ ఏరియాలో కూడా రోడ్లు వేయడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాం. త్వరలోనే అవన్నీ కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఇవన్నీ ముందుకు పోవడానికి మా ప్రియతమ డైనమిక్ లీడర్ గౌరవనీయుడు గిద్దలూరు శాస్త్రవేత్త అన్నారాంబాబు సహకారంతో ఇవన్నీ చేస్తున్నాము. ఆయన తోడ్పడంతోనే ఈ అభివృద్ధి హజరత్గూడెంలో జరుగుతుంది. ఇంకాను జరిగేది ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి హజరత్గూడెంని తీసుకెళ్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నా కృషి నా పదవీ కాలం పూర్తయ్యేలోపు మా హజరత్గూడెం గ్రామంలో డ్రైనేజ్ను పూర్తి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కంబం మండలం హజరత్గూడెం గ్రామ సర్పంచ్ని నేను గెలుపొంది సంవత్సరం కాలం పూర్తయింది. గెలుపొంది రోజు నుండి కూడా మా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇప్పటి వరకు 90% మా రూరల్ ఏరియాలో సిమెంట్ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని సైడ్ కాలువలు కూడా డ్రైనేజ్ కాలువలు వేయడం జరిగింది. ఇంకా కొన్ని డ్రైనేజ్ కాలువలు వేయాల్సి ఉంది. పోతే అర్బన్ ఏరియాలో కూడా రోడ్లు వేయడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాం. త్వరలోనే అవన్నీ కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఇవన్నీ ముందుకు పోవడానికి మా ప్రియతమ డైనమిక్ లీడర్ గౌరవనీయుడు గిద్దలూరు శాస్త్రవేత్త అన్నారాంబాబు సహకారంతో ఇవన్నీ చేస్తున్నాము. ఆయన తోడ్పడంతోనే ఈ అభివృద్ధి హజరత్గూడెంలో జరుగుతుంది. ఇంకాను జరిగేది ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి హజరత్గూడెంని తీసుకెళ్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నా కృషి నా పదవీ కాలం పూర్తయ్యేలోపు మా హజరత్గూడెం గ్రామంలో డ్రైనేజ్ను పూర్తి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.